ముందు స్టైల్గా కనిపించడం కోసం కళ్ళజోడు పెట్టేవారు కానీ ఇప్పుడు అవే కళ్ళజోడు చాలామందికి పర్మనెంట్ అయిపోయాయి ఈ ఆధునిక కాలంలో మన జీవనశైలి మన ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతుంది ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలలో పోషకాల లోపం అలాగే స్మార్ట్ ఫోన్స్ వాడకం వల్ల చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ కంటి సమస్యలతో బాధపడుతున్నారు మొదట్లో స్టైల్ కోసం పెట్టుకున్న ఈ కళ్ళజోడు ఇప్పుడు సైట్ కోసం పెట్టుకోవలసి వస్తుంది ఇష్టం లేకుండానే చాలామంది తప్పక కంటి చూపును కాపాడుకోవడం కోసం కళ్ళజోడును పెడుతున్నారు అయితే ఇక మీకు ఆ కష్టం వద్దు చిన్న రెమెడీతో మీ కంటి సమస్యను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు మరి కంటి చూపుని పెంచుకునే ఆ సులభమైన రెమెడీ ఇప్పుడు మనం చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండు వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇప్పుడు మనం చేసే ఈ రెమెడీ కంటి చూపుని చాలా త్వరగా పెంచుతుంది అలాగే ఇకపై ఎలాంటి కంటి సమస్యలను మీ దరి చేరనివ్వదు అంతేకాదు ఇది తయారు చేయడం కూడా చాలా తేలిక ముందుగా ఈ రెమెడీ కోసం మనం మిరియాలు తీసుకోవాలి ఎందుకంటే మిరియాల్లో చాలా పోషక విలువలుంటాయి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అలాగే కాల్షియం విటమిన్స్ బీటా అమినో యాసిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ముఖ్యంగా వీటిని రోజు మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు ముఖ్యంగా కంటి చూపును పెంచడానికి మిరియాలు బాగా సహాయపడతాయి ముందుగా మీరు ఐదు మిరియాలు తీసుకోండి దీన్ని మెత్తడి పొడిలా చేయాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పటిక బెల్లం పొడిని కలపండి ఆ తరువాత హాఫ్ టీ స్పూన్ ఆవు నెయ్యిని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే పరగొడుపున చప్పరించి మింగేయండి ఇది తిన్న తర్వాత గంట వరకు మంచినీళ్ళు త్రాగకూడదు ఇలా వారం రోజులు చేయగానే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది కానీ మీరు మాత్రం ఈ రెమెడీని ఆపకూడదు మీకు ఎంత మంచి ఫలితం కనిపించినా సరే ఖచ్చితంగా దీన్ని మూడు పాటు కొనసాగించాలి అలాగే ఈ మిశ్రమాన్ని ఒకేసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదు మీకు సమయం లేదు అనుకున్నప్పుడు వారానికి సరిపడా అంటే రోజుకి ఐదు మిరియాలు చొప్పున ఒక ముప్పై ఐదు లేదా నలభై మిరియాలు తీసుకుని ఒకసారి పొడించేసుకోండి దాన్ని గాజు సీసాలో భద్రపరుచుకోండి అలాగే దానికి సరిపడా పటిక బెల్లాన్ని కూడా పొడి చేయండి రోజు కొద్ది కొద్దిగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఉదయం పరగొడుపున తినండి ఖచ్చితంగా మీ కంటి చూపు మెరుగుపడుతుంది మన శరీరంలో విటమిన్స్ లోపం వల్ల కంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పౌష్టిక ఆహారాన్ని అలాగే పొనగంటి కూర మునగాకు క్యారెట్ విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోండి ఇలా చేయడం వల్ల ఇక మీకు జన్మలో కంటి సమస్యలు రావు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రెమెడీని గర్భిణీలు చేయకండి ఎందుకంటే మిరియాలకు వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి గర్భిణీలు ఈ రెమెడీని చేయకపోతేనే బాగుంటుంది అలాగని మిరియాలు వేస్తున్నాం కదా ఇది చాలా ఘాటుగా ఉంటుందేమో అనుకోకండి ఇందులో మనం పటికి బెల్లం అలాగే నెయ్య కలుపుతున్నాం కాబట్టి ఘాటు అనేది అసలు తెలియదు తినడానికి చాలా రుచిగా తీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ కంటి చూపును మెరుగుపరుచుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి